హలో, ఈరోజు మా అందరు సబ్స్క్రైబర్స్ ని కలిసిన తర్వాత పార్క్ లో ఇలా కాసేపు లంచ్ చేసి కూర్చున్నాము. రేపు నా బర్త్డే కదా, అయితే ఒక్కొక్కరు నా గురించి చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఛాన్స్ నేను ఎప్పుడు యశుకే ఇస్తాను కాబట్టి మైక్ పెట్టుకున్నాడు కూర్చుంది. చెప్పు యశు, ఏం చెప్పాలి నా గురించి, నీ ఫీలింగ్ ఏమనుకుంటున్నావు? తెలుసు కదా, మళ్ళీ చెప్పటం ఎందుకు? ఓకే ఓకే, ఇరిటేట్ అవ్వద్దు. అదిగో ఫస్ట్ నేను ఇట్లా ఇరిటేట్ చేస్తా ఉంటాను అనమాట పప్పుని. అది మార్నింగ్ డే స్టార్ట్ దగ్గర నుంచి డే ఎండ్ వరకు నేను ఇరిటేట్ చేస్తా ఉంటా. సో ఇప్పుడు పప్పు గురించి నేనేమనుకుంటా అంటే, ఫస్ట్ థింగ్ నేను మా పేరెంట్స్ ని మర్చిపోతే గుర్తు రావట్లేదు నాకు. ఎందుకంటే పప్పు అండ్ బావ నాకు లైక్ పేరెంట్స్ అనమాట. ఎప్పుడు నేను పప్పుని ఒక మదర్ లా ట్రీట్ చేస్తా, ఒక సిస్టర్ లా ట్రీట్ చేస్తా, ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తా, సమ్ టైమ్స్ ఒక బేబీ లాగా, ఇంకా లైక్ అట్లా అంత నాకు అలా అనమాట. ఐ లవ్ ఇట్ సో మచ్. థ్యాంక్ యూ. ఎప్పుడు నేను ఓపెన్ అవ్వను, నాకు నచ్చదు. ఎందుకంటే నాకు అందరి ముందు క్రై చేయటం నచ్చదు ఫస్ట్ థింగ్. ఇంకా ఏం చెప్పలేను. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తంలో నువ్వు అన్నిటికన్నా ఎక్కువ చెప్పలేను, చెప్పనే ఎక్కువ చెప్తావు. అవునా, ఏం చెప్తాము అంటే నీ దగ్గర నేర్చుకున్నాను. కానీ నాకు అంటే నా లైఫ్ లో నేను చాలా మందిని చూసాను. నాకు సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఒక మనిషిని లవ్ చేస్తే ఇంత లవ్ చేస్తారా, అంటే షేర్ చేస్తే ఇంత చేస్తారా, మన అనే వాళ్ళు ఇంత బాగుంటారా అని నాకు యశుని చూసిన తర్వాతనే అర్థమైంది. చెర్రీ, బెర్రీ, రాజేష్, అత్తమ్మ వాళ్ళ నలుగురిలో ఎవరు లేకపోయినా నేను ఎంత మిస్ అవుతానో, అంటే వాళ్ళ నలుగురిలో ఎవరు లేకపోయినా ఏదో ఒక రా ఇప్పుడు ఈరోజు లేరు కదా సాయంత్రం వరకు వచ్చేస్తారు అనుకుంటా. నలుగురిలో ఒక్కరు లేకపోయినా ఓకే, కానీ యశు ఒక్కరోజు నా పక్కన ఉండకపోతే ఎలా ఉంటుందో. మొన్న బాలీకి వెళ్ళినప్పుడు మనకి చాలా లిటరల్లీ అయితే ఫుల్ అసలు ఎంత అలవాటు అయిపోయిందంటే స్వప్నాలు ఇంకొక స్వప్నలాగా కలిసిపోయింది అనమాట. నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. అసలు లక్కీ అంటే నాతో ఉన్న వాళ్ళందరూ నాతో ఒక రెండు రోజులు ట్రావెల్ చేస్తే యశునికి దొరకడం లక్కీ అని ఖచ్చితంగా ఆ వర్డ్ అంటారు. అండ్ యశుతో కూడా అదే అంటారు అనమాట. నేను యశుని ఏమంటాను తెలుసా, మీరు యమదమ్మ సినిమా చూసారా, అందులో బిల్ల ఉంటుంది కదా, ఎటుపోయినా బిల్ల వస్తూ ఉంటుంది కదా, షీఈస్ మై బిల్ల. నెక్స్ట్ దాని బర్త్డేకి నేను బిల్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు? అండ్ నెక్స్ట్ మనతో అమల ఉంది, మీకు తెలుసు కదండి మా అమల. నా గురించి ఏమంటుందో ఒకసారి అడుగుదాం. నిజంగా నాకు చాలా చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట నేను అక్కతో. స్టార్టింగ్ ఫస్ట్ లో నాకు జస్ట్ హాయ్ బాయ్ అలానే పరిచయము. తర్వాత వన్స్ మేము మీట్ అయ్యాక వెరీ క్లోజ్ అయిపోయాము. తర్వాత ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. సో అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న కూడా అప్పుడప్పుడు అకేషన్స్ గా అలా ఇలా కలుస్తూ ఉంటాము. బట్ అలా కూడా కాదు, ఫోన్ చేసి ఏ ఎక్కడున్నావే ఏంటి అంత బాండింగ్ అయిపోయింది అనమాట. సో అలా నాకు కూడా నేనేం చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాను అనమాట మాట్లాడడానికి కానీ, ఏమైనా అడగాలంటే కానీ, ఏమైనా చెయ్యాలంటే కూడా. అంటే అంత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయట కొంచెం ఆలోచిస్తాం కదా గబక్ మనం ఏమైనా అడగాలంటే కూడా. అదే చెప్తున్నాను, నేను చెప్పనా, నీ టర్న్ అయిపోయింది కదా. అంటే అదే అంటున్నాను, అలా మింగిల్ అవడం కూడా చాలా కష్టం కదా. సో అలా మింగిల్ అవుతూ అస్సలు తను వాళ్ళ సిస్టర్స్ ని ఎలా అనుకుంటుందో సేమ్ అలాగే నన్ను అనుకుంటది. అంటే షీ షో దట్ లవ్ అనమాట. అంటే కొంచెం కూడా కొంచెం ఎంతైనా ఇప్పుడు మన సిస్టర్స్ అనుకో ఒక్క పర్సెంట్ అటు ఇటు అలా కూడా ఏమనదు. అసలు తను కంప్లీట్ గా సిస్టర్ అనుకుంటే అలానే అనుకుంటది అనమాట, ఎవ్రీథింగ్ అలాగే చేసేది కూడా. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోనీ ఏదైనా హ్యాపీనెస్ ఉన్నా షీ విల్ బి ఫస్ట్ విత్ అస్ అనమాట, టు షేర్ ఆర్ ఎల్స్ టు కన్సోల్ అస్ అనమాట. అందుకే నాకు చాలా ఇష్టం అక్క అంటే. నాకు నువ్వు అంటే ఇష్టం అమ్మా. నెక్స్ట్ ప్రసన్న. ప్రసన్న గురించి నాకు ఒక కంప్లైంట్ ఉంది, మైక్ పెట్టు. గుడ్ థింగ్ ఏంటంటే ఫుల్ హార్డ్ వర్క్ చేస్తుంది, బ్యాడ్ థింగ్ ఏంటంటే టైంకి రాదు. 11 o'clock కి రావే తల్లి అని చిలక్కి చెప్పినట్టు చెప్తే ఎప్పుడు వచ్చావు? టైంకి వచ్చాను స్వప్న. కరెక్ట్ భోజనాలు టైంకి ఇలా పెట్టుకుంటున్నా వచ్చింది. బట్ షీజ్ అ రియలీ చాలా చాలా హార్డ్ వర్క్ లేడీ అండి. నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ప్రసన్న కూడా ఉంటుంది. అండ్ నువ్వేమనుకుంటావు నా గురించి, నాలో ఏం నచ్చుతుంది ఏం నచ్చదు? నచ్చని థింగ్స్ అంటే ఇప్పటివరకైతే లేదు,
చాలా అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న నాకు. తను 2014 నుంచి నాకు పరిచయము. ఏ రోజు కూడా తను నన్ను ఒక డిజైనర్ లాగానో లేకపోతే నేను తన దగ్గర కుట్టించుకునే ఒక క్లయింట్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయలేదు. తను ఎప్పుడు ఫ్రెండ్లీగా, ఫ్రెండ్ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండిపో ప్రసన్న అని చెప్పేసి, నేటైనా సరే నాతో వచ్చేయి అని చెప్పేసి అంటూ ఉండేది. కానీ ఎప్పుడు కూడా తనకి నేను రెస్పెక్ట్ చేస్తూ వచ్చాను. ఎప్పుడు ఫ్రెండ్గా కాదు, తన ప్రొఫెషన్కి కానీ తనకు కానీ ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పటి వరకు నేను స్వప్నలో చూడని విషయం ఏంటంటే ప్రౌడ్, అది ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. ఎన్ని వీడియోస్ కానీ, అసలు జనరల్ గా నేను పర్సనల్ గా ఉన్న ఎవరు వచ్చినా సరే వాళ్ళని చిన్నగా చూడడం, లేకపోతే వాళ్ళకి ఇది ఉంది అని చెప్పేసి, వాళ్ళు రిచ్ అని, వీళ్ళు పూర్ అని ట్రీట్ చేయడం ఇప్పటివరకు చూడలేదు. తను నాకు డిజైన్, యాక్చువల్లీ నేను అసలు ఎప్పుడు కూడా తన వీడియో చేయమని తను ఎప్పుడు అడగలేదు. అభిరుచి చేసినప్పటి నుంచి తన వీడియో ఎప్పుడైతే యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, ప్రసన్న ఇన్నాళ్ళు నాకు నువ్వు డిజైన్ చేసావు కానీ నాకు చేసిన డిజైన్స్ అని నేను చెప్పాలనుకుంటున్నాను, నువ్వు నాకు చేసిన హెల్ప్ కానీ, ఐ మీన్ ఏదైనా స్టిచ్చింగ్ కానీ ఏదైనా ఉంది అంటే నేను నలుగురికి చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ ప్రసన్న వీడియో చేద్దామని తనంతటా తనే అడిగింది. తను ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ తనకి. అంటే నా సిచ్యువేషన్ కి, నాకు నేను పడిన హార్డ్ వర్క్ కి, నేనే హార్డ్ వర్క్ అని చెప్తుంది, తను చేసే కష్టం కింద నేను చేసేది ఇంతే. కాకపోతే తను అది గుర్తించింది. ఎప్పుడు కూడా తను వేరేలా ట్రీట్ చేయలేదు, ఫ్రెండ్గానే చేసేది. కాకపోతే తను నేను ప్రొఫెషనల్ గా తనకి ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూ ఉంటాను. తన క్యారెక్టర్ అయితే జెమ్ అని చెప్తాను నేను. చాలా అంటే జెన్యున్ వీడియోస్ చేస్తుంది. అందరికి వీడియోస్ చేయాలని అనుకుంటారు, చాలా మంది నన్ను అడుగుతున్నారు. కానీ తను చేసే వీడియోస్ కొన్ని కొంతమందికే పెట్టుకుంటుంది. ఎందుకు అంటే నాకేదో ప్రమోషన్ చేయాలి, నేనేదో చెయ్యాలి అనే థాట్స్ తనకు ఉండదు. అది జెన్యున్ అని అనిపిస్తేనే తన వీడియో చేస్తుంది. సో చాలా మంది అడుగుతున్నారు నన్ను కూడా, స్వప్న నెంబర్ ఇవ్వండి అది అని. తన ఫ్రెండ్ కావచ్చు, బట్ నేను అలా షేర్ కూడా చేయలేను కాబట్టి ఎవరికి షేర్ చేయలేదు. మేము ఇద్దరిలో కూడా తను నాకు కుట్టిస్తుంది కదా అని చెప్పి నేను ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోలేదు. తను కూడా నేను ఫ్రెండ్ కదా, వీడియోస్ పెట్టొచ్చు కదా అని చెప్పి ఎప్పుడు తను కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. చాలా చాలా అడ్వైజ్ చేసింది తన వల్ల. నేను ఇంకా కొంచెం వర్క్ లో హార్డ్ వర్క్ చేయడం మాత్రం తన వల్లనే నేర్చుకున్నాను. స్వప్న ఇన్ని చేయగలుగుతున్నప్పుడు నేను అట్లీస్ట్ ఈ ఒక్క పని నేను కరెక్ట్ గా చేయలేనా అని. అవును, ఇద్దరం అనుకుంటాము. ఏమైనా నచ్చకపోతే నేను చెప్పేస్తాను, తను కూడా అడుగుతుంది అనమాట. ఒక ఉమెన్ తలుచుకుంటే హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించగలదు. ఇక్కడ అమల ఉంది, మీకు తెలుసు, నా సిస్టర్. అండ్ యశు మీ అందరికి బాగా తెలుసు. ప్రసన్న చాలా విషయాలు వీడియోలో చెప్పాను నేను. ఇక్కడ ఉంది శ్రీవాణి రెడ్డి. సో తన గురించి, తన ప్రొఫెషన్ గురించి తనే చెప్తుంది, చెప్పండి. యా, యాక్చువల్లీ నేను కాస్మెటాలజిస్ట్ అండ్ బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్, నెయిల్ టెక్నీషియన్. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, జాబ్ చేశాను. జాబ్ ఇంట్రెస్ట్ లెక్క వదిలేసి బిజినెస్లోకి వచ్చాను. సో ఒక 5 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. స్కిన్ ప్రొఫెషనల్గా నేను ఒక స్కిన్ చూసి చెప్పగలను ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు, ఏది బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఏది చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మోస్ట్లీ ఈ 5 ఇయర్స్లో నేను బిజినెస్లో కమర్షియల్ కంటే ఎక్కువ క్లయింట్కి ఏది యూజ్ అవుతుంది అన్నదే నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాను. నా క్లయింట్స్ కూడా 5 ఇయర్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నాతో ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు రిలేషన్షిప్. చాలా భయం, నర్వస్ ఉంది, ఎందుకంటే సడన్ గా తనకు కూడా తెలీదు వీడియో తీసినామని. సో ఇప్పటి నుండి మా జర్నీ స్టార్ట్ అవుతుందండి, January 7, 2024 నుండి. అయితే ప్రసన్నకి మంచి ఫ్రెండ్ అయితే ఏంటంటే, ఇప్పటి నుండి నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను. మొన్న డెర్మోకేర్ లో నేను తీసుకున్నాను, అది కూడా బాగుంది, అంటే నా స్కిన్ కేర్ మంచిగా అయింది. బట్ ఇప్పటి నుండి ఏది కావాలి అన్నా, స్కిన్ కి సంబంధించి, హెయిర్ కి సంబంధించి అండ్ పర్మనెంట్ ఐబ్రోస్ మీరు చాలా మంది అడుగుతున్నారు అండ్ లిప్ కలరింగ్ కూడా, ఏదైనా సరే ఫస్ట్ నేను మీకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూసి చెప్పమన్నారు. సో మన జర్నీ ఇప్పుడు ప్రిటీ సెలూన్, ప్రిటీ ఉమెన్ సెలూన్ అండ్ ప్రిటీ స్కిన్ ఎస్థెటిక్స్. ప్రిటీ ఉమెన్ సెలూన్ నుండి మనది జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను ట్రీట్మెంట్ తీసుకొని రిజల్ట్ ఎలా ఉంది, జెన్యూన్ గా బాగుంటే బాగుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉంది, లేదు బాగుంది అని. అండ్ మనకి బయట వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ రేట్స్ లో మనకి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. నాకు ఒక్కదానికే కాదు, రాజేష్ కూడా ఇందులో ఉండబోతున్నారు అనమాట. సో ఉమెన్ టీమ్ మేము అందరం ఆలోచిస్తున్నాం. ఇందాక సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళు అడిగారు ఏదో ఒకటి అందరం కలిసి, లేడీస్ కలిసి చేసేది ఏమైనా ఉంటే సజెస్ట్ చేయమని. సేవింగ్స్ గురించి అడిగారు, స్మాల్ బిజినెస్ అండ్ ఏదైనా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి అడుగుతున్నారు, ప్లాన్ చేస్తున్నాం. మీకు కూడా ఏవైనా సజెషన్స్ కావాలి అంటే మమ్మల్ని అడగండి. ఇక్కడ బ్యూటీషియన్ ఉంది, ఇక్కడ మంచి బొటిక్ ఉంది, టైలర్ ఉంది. యశుకి కెమెరా వైజ్ అన్ని ఇష్టం, సో క్యాప్చర్ అంటే ఇష్టం. అమల కూడా కొత్త బిజినెస్ ప్లాన్ చేద్దాము అనుకుంటుంది, ఏం చేస్తే బాగుంటుందో మీ సజెషన్స్ మాకు కావాలన్నమాట. అండ్ ఒక దొంగ డాక్కొని కెమెరా వెనకాల ఉండి, నిధి రావట్లేదు నా గురించి మాట్లాడాల్సి వస్తుందని, కానీ నిధితో కూడా ఒక రోజు నేను మాట్లాడిస్తాను. ఒక మాటలో చెప్పాలి అంటే సింప్లీ సూపర్, షీఈస్ మల్టీ టాలెంటెడ్,
ఏదో ఇలా మీతో అన్ని షేర్ చేసుకోవాలనుకున్నాం. అసలు ఈ వీడియో కూడా మేము ప్లాన్ చేయలేదు. ఏమైనా తప్పులుండే మీరు ఏమైనా ఫీల్ అయితే ఏం ఫీల్ అవ్వకండి, ఇట్లానే ఉంటుంది మా వీడియోలు. మళ్ళీ మళ్ళీ కవర్ చేసుకుంటాం. సరే మరి బాయ్ చిట్ చాట్. 1, 2, 3 హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా బర్త్డే విషెస్ చెప్పమని నేనే చెప్తా. 1, 2, 3 నేనే చెప్తా. అట్లుంటది. బాయ్ బాయ్ బాయ్.